విదేశీ మారక ద్రవ్య నిలవల్లో ఆ మధ్యన మనం రెండవ స్థానానికి మూడవ స్థానం రెండవ స్థానం దాకా ఎగబాక్యం ఆ తర్వాత మళ్ళీ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మనం కిందకి దిగొచ్చాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ పరిస్థితి ఎక్కడికి పోతాము అన్నటువంటి భయాందోళనలు వచ్చినాయి అయితే ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద దేశం కింద వచ్చింది ఆరు వందల ఎనిమిది బిలియన్ డాలర్లు భారతదేశంలో ఉంటే రష్యా ఇప్పుడు ఐదవ స్థానానికి జరిగింది ఆరు వందల ఐదు ఇదివరకు మనం మూడు దాకా వెళ్ళి ఐదు దగ్గరకు వచ్చాం మళ్ళీ ఇప్పుడు నాలుగు దగ్గరికి మెట్టెక్కాం అప్పుడు మనం కింద ఉన్నటువంటి రష్యా పైకి వస్తే మళ్ళీ అది వెనక్కి వచ్చినటువంటి పరిస్థితుంది విదేశీ ద్రవ్య నిల్వలు మన దగ్గర పెరగడానికి కారణాలలో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఆయుధాల కర్మాగారాలకే మనం ఎక్కువగా డబ్బులన్నీ కూడా విదేశాలకు ఇస్తుంటాం డాలర్ల రూపంలో ఇస్తూ ఉంటాం తద్వారా విదేశీ మార్క ద్రవ్యం పోతూ ఉంటుంది ఇప్పుడు అది రక్షించబడుతోంది రెండో పక్కన వచ్చేటప్పుడు కంటే అవి ఎక్కువగా ఇక్కడే మేక్ ఇన్ ఇండియాలో చేస్తున్నారు కాబట్టి మరొక వైపున వివిధ చెల్లింపులన్నీ కూడా పేమెంట్స్ అన్నీ ఇతర దేశాలకు కానీ వీటన్నిటికీ కూడా చేసుకునేటువంటి విధానాల్లో మార్పులు చేసుకుంటూ డిజిటల్ సిస్టమ్స్లోకి పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి మార్పులు అన్నటువంటి వాదన వినబడుతుంది ఇంకా ఏ మార్పులు వస్తే చూడాల్సి ఉంది